ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్ర సమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మన ఊహాతీతమైన మలుపులతో సాగిపోతున్న మిస్టీరియస్ నవల మరొక ప్రపంచపు ప్రవేశ ద్వారం నిషేధిరాగం కథలోని మరొక పాటతో, దీని కంటిన్యూషన్ పాటతో వచ్చేసానండి. వెంటనే ఒక లైక్ చేసేయండి. ఇప్పుడే మొదటిసారి చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఎందుకంటే ఏమాత్రం ఆలస్యం చేసినా మిస్ అయిపోతారండి. అలాగే ప్రీవియస్ పార్ట్స్ వినాలనుకునేవారు తప్పకుండా మన డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ని ఉపయోగించి ఎంజాయ్ చేయండి, వినండి, తెలుసుకోండి, ఫాలో అవ్వండి. ఇంకెందుకండి ఆలస్యం? ఇక మన పార్ట్లోకి వెళ్ళిపోదాం. 60వ పార్ట్లోకి మీ అందరికీ నిషేధరాగంలోకి స్వాగతం. రాజసింహ లేచి అందరికీ వినయంగా నమస్కరించాడు. పెదనాన్నగారు, అఘోరి చెప్పినట్లు మనది అర్ధరహిత జీవితమని నేను అనుకోను. ఇంకా ఏదో అంటుండగానే, నీవు మాట్లాడు రాజసింహ, ప్రోత్సహించాడు దేవరాయప్ప. లేచి నించున్నాడు రాజసింహ. చెప్పుడుకేమున్నది, మన వంశంలో పెద్దలు ఎట్లు నిర్ణయిస్తే అట్లే అనుసరించిపోవటే కదా మా అలవాటు. అన్నీ తెలిసిన పెద్దలు ఇక్కడ ఉన్నారు, మీరే నిర్ణయించండి అన్నాడు అసంతృప్తిగా చూస్తూ. అలా కాదు రాజసింహ, ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మనం ఈ చోటుతో ఒక విధమైన అనుబంధమే ఏర్పరచుకున్నాము. మీ ఇల్లాలు, పిల్లలు, మీ అన్నదమ్ములు, మీ అందరి అభిప్రాయము ఏకమైతేనే కదా ఏకారణ్యమైనా నీవు నిర్వహించగలిగేది, చెప్పు అన్నాడు మరో పెద్ద ఆయన. వింటున్నారా, స్త్రీలున్న చోటు వైపు చూస్తూ గట్టిగా అన్నాడు రాజసింహ. మీకు ఏ నిర్ణయం సమ్మతమో చెప్పండి అన్నాడు. అమ్మా చెప్పు, నీ భర్త నిన్నే అడుగుతున్నాడు దేవరాయప్ప అన్నాడు. రాజసింహ భార్య తలమేంచి కొంగు ఇంకాస్త లాక్కొంది. ఆమె విద్యావతి, పోరాట నియమాలు కూడా తెలిసినది, మంచి యుద్ధ నైపుణి, యుద్ధరంగము ఆమెకి ఇష్టమైన చోటు. వారే నిర్ణయించవలను, నా నిర్ణయమా? ఆయన్ను అనుసరించుటే నెమ్మదిగా పలికినది. ఆటోమేటిక్గా రాజసింహ చెయ్యి మీసం మీదకి చేరిపోయింది. సుభాష్ కులసతి, రాజస్త్రీ అనిపించినావు. మీ స్త్రీల విభాగం నుంచి ఇంకెవరైనా ఏమన్నా చెప్పవచ్చును తృప్తిగా అన్నాడు దేవరాయప్ప. 50 దాటిన స్త్రీలందరూ కనుసైగతో సమ్మతిని తెలియజెప్పారు. ఇక మిగిలింది యువతులు. గ్రహించిన చెంగప్ప పెద్దాయన చెవిలో చెప్పాడు. నవ్వుతూ, కర్ణాటక రాజవంశ యువతలారా, మీ అభిప్రాయం చెప్పండి అని అడిగాడు. అందులోంచి ఓ కోమల కంఠం నేను మాట్లాడవచ్చా అన్నది. నిస్సంశయంగా స్థిరంగా అన్నాడు దేవరాయప్ప. నేనండి కోమలను, పెద్దల అనుజ్ఞ విన్నాను. కానీ మనమందరము సనాతన సంప్రదాయవాదులము. ఈ మారిన కాలమాన పరిస్థితులు పిన్నమ్మ మణికర్ణిక చెప్పగా విన్నాను. మన భవిష్యత్తును నిర్ణయించేది ఆ చెన్నకేశవ స్వామి అని నేను నమ్ముతాను. అందువల్ల మన జీవితంలో జరిగిన ఈ అవకతవకలకు ఇన్నేళ్లుగా మనం ఎన్ని కష్టాలు పడ్డామో తీరా ఫలము చేతపడుసరికి మొత్తము పరిస్థితే మారినది. సరికదా ఎదురు తిరిగింది. ఈ నవనాగరిక సమాజ పోకడలను బట్టి మనం అక్కడ నిలువగలమో లేదో అలవాటు పడుటకైనా కొన్నాళ్లు పట్టును, కొన్నేళ్లే పట్టును. అందుచేత ఆగింది కోమలవల్లి. స్త్రీలందరూ ఆమోదంగా ఆమెనే చూస్తున్నారు. అందుచేత చెప్పు తల్లి, కోమలవల్లి అడిగారు ఒకరిద్దరు పెద్దలు. చిన్న చిరునవ్వుతో లేచిని విచ్చుకుంది కోమలవల్లి ముఖం. ఏముంది పెద్ద తండ్రి గారు, రాగల త్రయోదశికి గురుమాత అఘోరీతో మనం అందరము వెంటపడిపోవుట అర్హమైన విషయము కాదని నా ఉద్దేశ్యం. ఏ నగరమో అక్కడ పరిస్థితులు ఎట్లుండునో, అదేమి నగరమో ఏమీ తెలియకుండా వృద్ధులు, స్త్రీలు, పిల్లలు వెనకబడిపోవుట పాడి కాదు. కనుక మీ వంటి పెద్దలంతా కలిసి ఓ 10 మందిని ఎంపిక చేయండి. మీ ఎంపికలో లేనివారు సైతము వారికి ఇష్టమైనచో మీతో రావచ్చును, అందుకు అభ్యంతరము లేదు. వెళ్ళి గురుమాత ఆదేశానుసారమే ప్రవర్తించండి. అక్కడ పరిస్థితులు మన స్థాయికి, మనకుండవలసిన అవసరాలకి గ్రహించుకొని రండి. దాదాపు ఒక గ్రామమే తరలిపోవటం మాటలు కాదు కదా. ఒకవేళ మనకు కాలం ఎట్లయినను కలిసి రాలేదు, పరిస్థితులు ఎదురు తిరిగినవి, ఈ పంపును మన అందరము వలసపోయి ఎడుమల పాలకుట కంటే ఇదే సరైన మార్గమని నాకు తోచుచున్నది. ఆ ప్రభు చెన్నకేశవస్వామి దయవలన అంతా బాగుండి అన్నీ అనుకూలమైనప్పుడు మనమందరము వలసగా పోవచ్చును. తప్పైనచో మన్నించండి, భావ వ్యక్తీకరణకు స్వేచ్ఛనిచ్చినారు గనక సాహసించినాను
మళ్ళీ మౌనం ఆవరించింది. కొన్ని క్షణాల తరువాత దేవరాయప్ప ఆమోదంగా అందరినీ చూస్తూ, మంచి సూచన, అమ్మ సుందరకన్యకతో మనందరము కొందరిని కలుపుకొని వెళ్ళి సమస్త కార్యమును సమీక్షించుకుని తిరిగి రావచ్చును. అక్కడి పరిస్థితులను బట్టి మన భవిష్యత్ ప్రణాళిక వేసుకునవచ్చును. సమయానుకూలముగా మాట్లాడి వివేకవతి వినిపించుకున్నావు కోమలవల్లి, సంతోషము. ఇంతటితో మన సమావేశం ముగిసినది. నేనును, రాజసింహయు మరి ఇద్దరు పెద్దలతో కూడి పేర్ల జాబితా తయారు చేసేదము. అవసరపడక అందరూ ప్రశాంతముగా ఉండండి. ఏది జరిగినను అంతా చెన్నకేశవ స్వామి లీల, మరకత రాజేశ్వరి నిర్ణయము. మనమందరము నిమిత్త మాత్రలము. ఇక లేవండి, వర్ష సూచన త్వరపెట్టుచున్నది. చెంగ, స్త్రీలందరికును రక్షణగా నీవుండి ఇండ్లకు దిగబెట్టు. మరి అందరూ వెళ్ళవలెను. కన్నడ రాజ్యలక్ష్మి, ముద్దుబిడ్డలము, ఆ దేవి నీడనే మన చావు పుట్టుకలుగా ఇన్నేళ్లున్నాము. గురువాక్యమును పాటించుట రాజుల ధర్మము. ప్రజల కొరకు మన జీవితాలను తృణప్రాయముగా ఎంచే జాతి మనది. చావునకు సైతము గుండెని ఎదురుపెట్టి నడుచుకునే వీరజాతి రాజులము కదా. యుద్ధమన చావునకు ఎదురెళ్ళు భర్తలను వీరతలకము దిద్ది చేతికి కత్తినందించి పంపు వీర నారీమణులు మన రాచస్త్రీలు. మనకేమి తక్కువ నాయనలారా? మనమెంతవరకు ధర్మమును తప్పలేదు. ధర్మ నిర్వహణ తొలుత కష్టముల పాలు చేసినను అంతిమముగా సుఖమునను యశమును ఇచ్చును. ఎవ్వరూ విచారించకండి. రానున్న త్రయోదశి కొరకు నిరీక్షిద్దాము. చిర యశోప్రాప్తిరస్తు. అందరికును శుభమగుగాక. దేవరాయప్ప మాటలకు అందరికీ తృప్తితో మనసులు నిండిపోగా అందరూ తిరిగి తమ ఇళ్లదారి పట్టారు. ఉరుముతున్న ఆకాశం చిన్నగా చినుకులు పడటం ఆరంభించింది. ఒక గొప్ప ఘట్టానికి తెరలేవబోతున్న తరుణాన కందిసికపల్లి వాసులలో కలవరం స్థానే ఉత్తేజం నిండడం ఆరంభమైంది. ప్రశాంత వదనాలతో, మెల్లని గొంతులతో మాట్లాడుకుంటూ తమ తమ ఇళ్లకేసి సాగిపోసాగారు అందరూ. చెంగప్ప ముందు కత్తి పట్టుకుని నడుస్తుండగా అతడి వెనుక స్త్రీలందరూ వెళ్లసాగారు. అందరున్నా ఏ గలాట గోలా లేదు. అది ఒక వంశానికి చెందిన ప్రతిష్ట నేర్పిన రాచ గుణం. తరాలు మారిన తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న వాళ్ళందరూ తప్పకుండా శాశ్వత కీర్తి ప్రతిష్టలనే పొందుతారు. అదే సమయానికి కెనడా నుండి ఇండియాకి ప్రయాణమవుతూ ఎయిర్పోర్ట్లో ఎదురుచూస్తూ లాంజిలో కూర్చున్నారు స్టీఫెన్, ఇంకా బాబ్లు. చూడాలి ఈ కేళి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో, చివరికి ఏమవుతుందో. హాస్పిటల్లో మౌనంగా నిద్రపోతున్నాడు ఖాసిం. ఒళ్లంతా కాలిన గాయాలు. ప్రమాదం జరిగి దగ్గరగా 20 రోజులు కావస్తోంది. ట్రీట్మెంటు డ్రెస్సింగులకు మారింది. కానీ ఇంకా అన్నీ బెడ్ మీదనే జరుగుతున్నాయి. దుర్గాదాస్ మనసులో ఏముండి ఉంటుందోనని కానీ, అతనికి ఎంతా నయమైపోయి అతను మైసూరు వెళ్ళిపోయాడని కానీ తెలియని ఖాసిం మందుల ప్రభావంతో మగత నిద్రలో ఉన్నాడు. నర్సు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళుతోంది. దుర్గాదాస్ మనిషి బిల్లులు కడుతున్నాడు. అది పగలో రాత్రో తెలియని ఖాసింకి ఎన్ని రోజులైందో కూడా పూర్తి స్థాయి అవగాహన మాత్రం పాపం లేదు. రోజులు గడుస్తున్నాయి, కానీ ఎన్నాళ్ళైందో తెలియదు. ఒళ్లంతా కాలిన గాయాలతో మూలుగుతున్న స్థాయికి చేరాడు. డ్రెస్సింగుల్లో కూడా మత్తిచ్చి చేయాల్సిందే. 40% కాలి ముద్దైన చర్మం. ఆ గదంతా అదో విధమైన దుర్వాసన నిండి ఉంది. తాను జీవితంలో ఎవరికీ ఇవ్వనంత చోటిచ్చిన దుర్గాదాసు తనని ఇప్పటికే వదిలేశాడని తెలియని ఖాసిం అంతరంగంలో ఇంకా దుర్గాదాస్ పట్ల అపరిమిత విశ్వాసం వెలుగుతూనే ఉంది. గది డోరు తోసుకుంటూ లోపలికొచ్చింది ఫాతిమా, ఖాసిం భార్య, వెనకే చిన్న పిల్లాడు. ఆ స్థితిలో భర్తను చూసిన ఫాతిమా కళ్ళు నీళ్లతో నిండాయి. ఎంత స్ట్రాంగ్గా ఉండేవాడు. అతనుంటే ఒక ధైర్యం, ఒక భరోసా. పేదరికం, ముగ్గురు పిల్లలు, ఏవీ గుర్తొచ్చేవి కావు. ఎంత శ్రమైనా అలా చేసుకుపోయేది తాను. 100 తెచ్చిచ్చిన్నాడు, అదీ తేలేన్నాడు కూడా ఫాతిమాకి లోటు మనసుకు తాకలేదు. కొండంత అండ, ఇలా స్పృహలేని స్థితిలో పడి ఉంటే ఆ భార్యకి ఇంకెలా ఉంటుంది పాపం. స్త్రీకి భర్తే బలం. ఆ భర్తే మనసాన పడితే డబ్బున్నా లేకున్నా ఆడదానికి సపోర్ట్ లేనట్టే. మెల్లగా వచ్చి స్టూల్ లాక్కుని పక్కనే కూర్చుంది ఖాసిం. ఆమె పెదాలు మెల్లిగా గుణిగాయి. బాబా, పిల్లాడి గొంతు ఖాసిం మెదడు పొరల్లో చేరింది. నజీర్, ఖాసిం పెదాలు కదిలాయి. ఖాసిం, ఎలా ఉంది నీకు? ఫాతిమా ఆదుర్దాగా అడిగింది. బాగుంది, విని వినిపించకుండా అన్నాడు. క్షణం తర్వాత సన్నగా రోధిస్తున్న ఫాతిమా తల మీద బరువుగా పడింది ఖాసిం చెయ్యి. ఉలిక్కి పడ్డ ఫాతిమా నిండా బ్యాండేజ్తో ఉన్న అతడి చెయ్యి చూస్తూనే బావురుమంది. లేదు ఖాసిం, నువ్వు బాగవ్వాలి. అల్లా ఒక్కడే మన మీద దయ చూపించేది, ఈ మనుషులు కాదు. ఆ అల్లా ఒక్కడే మనకు దిక్కు, ఏడుస్తూ అన్నది. ఏడవద్దన్నట్టుగా అతడి కనుపాపలు కదిలినాయి. మీరిక్కడ అతన్ని డిస్టర్బ్ చేయకండి, లేనిపోని ట్రబుల్స్ వస్తాయి. ఇవాళకి మీరు వెళ్ళండి. పరిచయమైన నర్సు మందలింపుతో భారంగా కణించి కదిలింది ఫాతిమా. దుర్గాదాస్ మాటలన్నీ విన్నప్పటి నుంచి ఆమెకి సాటి మనుషుల పట్ల అసహ్యం ఏర్పడిపోయింది. ఆమెకు ఆ హాస్పిటల్లో ఖాసింని ఉంచడం ఏమాత్రం ఇష్టం లేదు. అది దుర్గాదాస్ డబ్బులతో. కానీ ఏం చేస్తుంది? ఈ స్థాయి వైద్యం తాను చేయించగలదా? కాపాడుకోగలదా? ఖాసింకి ఏమైనా అయితే? అమ్మో, మౌనంగా పిల్లాడిని తీసుకుని వెనక్కి తిరిగి చూస్తూ బయటికి నడిచింది. పేదరికం, ఎలాంటి మనిషినైనా వంచి తీరుతుంది. అన్ని భావాలు, ఉద్వేగాలు అన్నింటినీ కాదని
అవసరం ఒక్కటే అన్ని వైపుల నుంచి భయపడుతూ ఉంటుంది. ఎటు చూసినా తన నిస్సహాయతనే చూపిస్తూ ఉంటుంది. అదే పేదరికం బలం. కాలం బరువెక్కి కదలడం మానేసినట్టుగా ఫీల్ అయ్యింది ఫాతిమ. పురావస్తు పరిశోధనాలయ చుట్టుపక్కల ఉన్న గుబురు చెట్లలో అటు ఇటు పచారులు చేస్తూ తీవ్ర ఆలోచనలో మునిగున్నాడు విక్కీ. అప్పటికి సరిగ్గా 2 గంటల కిందట హెజరానంద స్వామి సమక్షంలో జరిగిన సంఘటన, తన ప్రవర్తన మిగతా వాళ్ళు చెప్పగా విన్న విక్కీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. అసలు తనకేమైంది? తనెందుకలా వింతగా ప్రవర్తించాడు? ఏదేదో జరుగుతోందని విని సాల్వ్ చేద్దామని ఇక్కడికి వచ్చాడు. మరి సడన్గా తనకేమైంది? తనెందుకు అలా చేశాడు? ఈ విక్రమసింహ రాయప్ప ఎవరు? తనలాంటి మరొకరా? మరొకరైతే తనకేంటి సంబంధం? అసలు ఈ జై తనకేమవుతుంది? అసలు తనెవరు? ఆ మంజురేఖ ఎవరు? తనని మామ అంటుందేంటి? మధ్యలో వచ్చిన తనకి ఎప్పుడో జరిగినవన్నీ తెలిసినట్లుగా ఈ ప్రతిజ్ఞలు చేయడం ఏమిటి? అసలు తన మనసుకి ఏమైంది? నవ్వుకుంటున్నాడు, కానీ నవ్వు రావడం లేదు. ఏరా విక్కీ, తను తానే ప్రశ్నించుకున్నాడు విక్కీ. అతనికి తలంతా చెత్తబట్టలా ఉంది, గట్టిగా అరవాలనుంది. అప్పుడప్పుడే ఆరుతున్న మట్టిని ఎలా అతని షూపోటికి పెచ్చిలాలేచింది. గడ్డాన్ని గట్టిగా చేత్తో రుద్దుకుంటూ జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీశాడు. అతి ఖరీదైన ఫారిన్ సిగరెట్. లైటర్ కోసం తడుముకున్నాడు. తీసి వెలిగించాడు. గుండె నిండా పొగ పీల్చాడు. ఒక్కసారిగా టెన్షన్ అంతా పోయినట్టు అనిపించింది. 10 దారులకు పరిగెడుతున్న పిచ్చిగుర్రం రహదారి పెట్టినట్టుగా అనిపించింది. అతడు వేసుకున్న లైట్ ఆలివ్ గ్రీన్ గళ్ల షర్టుతో ఆఫ్రికాలోని వింతజాతి ఆకుపచ్చ పాములా ఉన్నాడు విక్కీ. విక్కీలో ప్రత్యేకమైన అందం లేదు, తెల్లగా ఉండడు, కానీ ఏదో తెలియని ఆకర్షణ దాగుంది. అది అతడి ప్రవర్తన వల్ల వచ్చిందా, లేక మ్యానరిజమ్స్ వలన, లేక అతడి సహజమైన మొరటతనం వలన? చాలామందికి లేని స్పెషాలిటీస్ కొన్ని అతనికి ఉన్నాయి. సడన్గా మైండ్ రిలాక్స్ అయ్యేసరికి అతడికి జూలీ గుర్తుకొచ్చింది. వచ్చిందే తడవుగా అతడి పెదాలపైకి చిన్న నిర్లక్ష్యంతో కూడిన నవ్వు వచ్చింది. చెయ్యి ఫోన్ని తీసింది, రింగ్ చేశాడు. టక్కున లిఫ్ట్ చేసింది జూలీ. హాయ్ పలకరించాడు విక్కీ. హలో హస్కీగా అంది జూలీ గొంతు. ఇట్స్ మీ మీద స్ట్రెస్ చేస్తూ దర్పంగా పలికాడు. ఓ డార్లింగ్, హౌ ఆర్ యూ? అదే హస్కీ నవ్వు. ఫైన్ హనీ, ఏం చేస్తున్నావు? తేలిగ్గా సిగరెట్ పీలిస్తూ మాట్లాడసాగాడు. జూలీకి విక్కీ చాలా కాస్ట్లీ కస్టమర్. అతడు కూడా జస్ట్ గర్ల్ ఫ్రెండ్లా ట్రీట్ చేస్తాడు ఆమె కాల్ గారిని. మగాడు ఏ విషయంలో రిలాక్స్ అవ్వాలన్నా స్త్రీ కావాల్సిందే. ఆ స్త్రీ సొంత స్త్రీ అయితే మనసు ఇంకెంత రిలాక్స్ అవుతుందో విక్కీకి ఇంకా అర్థం కాలేదు. కారణం, అతడు కొనుక్కునే అందాలే తప్ప అతన్ని కోరుకునే బంధాలేవి అతడికి పరిచయం కాలేదు. జూలీతో కాన్వర్సేషన్ చివరిలో ఉండగా అతడి కంటపడ్డ దృశ్యంతో అతడి నోరు టక్కున బంద్ అయిపోయింది. దూరం నుంచి ఎంట్రన్స్ గ్రిల్స్ దగ్గర నిలబడి తననే చూస్తున్న జయంతసేనని గమనించగానే చటుకున ఫోన్ కట్ చేశాడు విక్కీ. ఆమె మీడియం సైజు కళ్ళు విక్కీని ఆరాటంగా పరీక్షగా చూస్తున్నాయి. ఆ కళ్ళల్లో అంతులేని ఆరాధన. అంతకుమించి ఇంకేదో. క్షణం తడబడ్డాడు. ముదురు నీలం రంగు నైటీలో ఆమె తెల్లటి శరీరం మరింత తెల్లగా కనబడుతోంది. నీరసంగా ఉన్నా సరే ఆమె కళ్ళల్లో ఏదో వింత కాంతి. ఆ కాంతి నేరుగా విక్కీని చేరుతోంది. ఎవ్వరూ ఊహించిన విధంగా ఒక్క పరుగులో విక్కీని సమీపించింది జయంతసేన. అతనికి అడుగు దూరం దాకా వచ్చేసిన జయంత ఎవరో బ్రేక్ వేసినట్టుగా ఆగిపోయింది. సంభ్రమంలో చూస్తున్నాడు విక్కీ. అతనిలో బలమైన కెరటం ఈడ్చి పెట్టి కొట్టినట్టుగా చెళ్ళున కొట్టిన ఏవో జ్ఞాపకాలు. ఆమెలోని జయంతసేన మాయమైపోగా, మీరెందుకు వచ్చారు మంజు? అప్రయత్నంగా పలికాయి విక్కీ పెదాలు. మామా విక్రమ, ఈనాటి రాత్రి చంద్రుడు బారెడు పైకి రాగానే తటాక సమీపాన నీ కొరకు నిరీక్షింతను. వచ్చదవుగా వీరసింహమా? బదులుగా అన్నది జయంతసేన, అలియాస్ మంజురేఖ. ఏమీ వింత? మా ప్రియతమ పాలకురాలు కాబోవు రారాణి ఆజ్ఞాపించిన పిమ్మట రాననుటకు ధైర్యమెక్కడ యువరాణి? చంద్రోదయం కోసము ఈ క్షణము నుండే తపస్సు చేయనా? తప్పక వచ్చేదనం. ఆ ముఖంలో రాజసం ఉట్టిపడుతుండగా అన్నాడు విక్రమసింహుడు అలియాస్ విక్కీ. ఏమది మామ, మమ్మేలు కనవలసిన మీరు మమ్మచూచి భయపడట, ఏమి వైపరీత్యము? నవ్వు బిగబట్టింది. తన్ను గాంచి పరవశించు పురుషుని వరించును గాని భయపడువారిని ఏ రాచకన్యా వరించదు సుమా, జాగ్రత్త. వేలు చూపిస్తూ బెదిరింపుగా అన్నది జయంతసేన. ఎంత శిక్ష? వద్దు, మా మంజురేఖను మా ప్రాణముగా తలంచు మేము ఏదో కవ్వింత కొరకిట్లు పలికినామే గాని భయమన్నది ఈ విక్రముని ఆత్మకి లేదు సఖీ. నీ ఉన్న వేళ ఆ చంద్రోదయమెందుకు? నిర్ణీత సమయము కంటే ముందే ఈ జాబిల్లి రాక కొరకు 1000 కళ్ళతో చూచుకొనుచుందుడి విక్రమసింహుడు. ఎవ్వరైనా చూచిన నగుబాటు. మీరింకా చేతిని బాటవైపు చూపిస్తూ గుంభనగా అన్నాడు విక్రమసింహ రాయప్ప అలియాస్ విక్కీ. ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోతుండగా విక్రముడి 2 చేతుల్ని సుతారంగా అందుకుని ఒక్కసారిగా అతన్ని పెనవేసుకుపోయింది మంజురేఖ అలియాస్ జయంతసేన. ఊపిరి స్తంభించినట్టుగా ఉక్కిరి బిక్కిరయ్యాడు విక్కీ. 6 అడుగుల పడవుండే విక్కీ దాదాపు తనంత ఎత్తుండే జయంత బిగికౌగిల్లో ఇరుక్కుపోయాడు. ఆటోమేటిక్గా అతడి చేతులు 2 జయంతిని గట్టిగా బిగించి పట్టుకున్నాయి. ఆత్మలు కలుసుకున్నాయి. ప్రకృతి ఆగినట్టయింది. మామా విక్రమ, నన్ను విడిచి వెళ్ళకుమా, కలవరిస్తోంది జయంతసేన. విక్కీ పూర్తిగా వివశుడైనాడు.
మాటలు లేవు. జయంత గాఢ పరిశ్రమంగా అతడిలో కామోద్రిక్తత రేపలేదు. ఏదో తెలియని ఆత్మానుబంధం, ఈ స్త్రీ నాది అన్న బలమైన భావం, ఎన్నాళ్ళు దూరమైన ఏదో పెన్నిధి దొరికినట్టుగా మనసు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నట్టుగా ఆకాశానికి నిచ్చెన వేస్తున్నట్టుగా ఏవేవో తెలియని భావాలు విక్కీని ఒక ఊపు ఊపుతున్నాయి. ఆమె స్పర్శ అతనిలో దశాబ్దాల ప్రణయ దాహార్తిని తట్టి లేపినట్టయింది. రెండు మబ్బులు ఒరుసుకుంటే మెరుపు పుట్టినట్టు విక్కీ జయంతల బిగి కౌగిలిలో మరో ప్రపంచమే పుట్టింది. రెండు సెకండ్లు నిమిషాలవుతున్నా జయంత వదలడం లేదు. ఆమె చేతులు విక్కీ వీపు మీద భుజాల మీద తడివేస్తున్నాయి. ఆమె ఒక్కసారిగా తల వంచి అతని భుజాల మీద చెంపల మీద ముద్దులు పెట్టేస్తూ అతన్ని విడిపించుకునే ఛాన్సే ఇవ్వడం లేదు. విక్కీ కూడా ఆ వేగానికి ఆర్తికి పూర్తిగా దొరికిపోయాడు. ఆమెను ఒడిసి పట్టుకున్నాడు. ఆమె మంచి ఎత్తైనది, చక్కనిది, బలమైన ఆర్యజాతి స్త్రీలా ఉంటుంది జయంతసేన. ఆమె పర్సనాలిటీలోనే ఉంది ఆమె రాజరికపు వాసన. అది పూర్వజన్మ తాలూకు ఘాటైన పరిమళం. హఠాత్తుగా విక్కీలో పురుషుడు ఆమెను మరింత గట్టిగా బిగించి తన గౌగిట్లో పొదుగుకున్నాడు. తన్మయత్వంలో జయంతసేన మంజురేఖగా, ప్రేమతత్వంలో విక్రమసేనుడు విక్కీగా, విక్రమసింహరాయప్ప విక్కీగా ఒకరిలో ఒకరిగా ఆత్మలే ఆలింగనం చేసుకుంటున్నాయి. పరిసరాలను మర్చిపోయిన వాళ్ళిద్దరిని ఏదో ఆలోచిస్తూ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చి సిగరెట్ వెలిగించిన జయరాజ్ చూశాడు. జయరాజ్ చూశాడు అంతే, ఇంకా ఉంది. ఇది ఫ్రెండ్స్, పూర్వజన్మలో ప్రేమికులు ఈ జన్మలో కలుసుకున్నట్టుగా అనిపిస్తోంది కదూ, ఇక ఏమవుతుంది? ఆ హీరోయిన్ జయంతసేన అలియాస్ మంజురేఖ అలియాస్ జయంతసేన అలియాస్ విక్రమసింహరాయప్ప అలియాస్ విక్కీ వాళ్ళిద్దరినీ ఆ స్థితిలో చూసిన జయంతసేన ప్రస్తుత జన్మ తండ్రి జయరాజ్ ఏం చేయబోతున్నాడు? ఇక ఆసక్తిగా అనేక రకమైనటువంటి మలుపులు తిరగబోతున్నటువంటి ఈ పునర్జన్మించిన ప్రేమ కథని మీకు గుదిగుచ్చి అందించబోతున్నాను. కాబట్టి ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడగానే ఒక లైక్ చేసేయండి, నెక్స్ట్ పార్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూడండి, నేను అడిగే ప్రశ్నకి ఉత్సాహంతో ఓటింగ్ చేయండి. మీ అందరి అభిమానాన్ని మరింతగా కోరుకుంటూ తరువాతి భాగంతో, తరువాత నెక్స్ట్ పార్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.